వెల్కమ్ టు ఆకేరు న్యూస్. మనం ఇప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలోని బాటనీ విభాగం వద్ద ఉన్నాం. బాటనీ విభాగం హెచ్ఓడి ముస్తఫా గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఒక అరుదైన మొక్కకు సంబంధించిన విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు, దీనివల్ల నష్టాలు కూడా ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మొక్కకు సంబంధించి ఏం చెప్తారు? ఇది ఎక్కడి జాతి మొక్క? అసలు ఇది మన ఇండియాకు సంబంధించిన మొక్కనా? కోనోకార్పస్ ఇరెక్టస్ని జనరల్గా ఒక బటన్ వర్ట్ లేదా మ్యాంగ్రూవ్ వర్ట్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇది టోటల్గా ట్రాపికల్ అమెరికా, పర్టికులర్గా బర్మ్యూడా ఏరియా ప్రాంతానికి చెందినటువంటి, అక్కడ సహజంగా పెరిగేటువంటి మొక్క. ఈ మొక్క సముద్ర తీర ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఉంటాయి, అలాంటి నేలల్లో పెరిగేటువంటి ఒక రకమైన మొక్క. దీన్ని జనరల్గా ఉప్పు నీటి మొక్కగా పరిగణించవచ్చు. ఈ మొక్కలో విశేషం ఏంటంటే ఆ వాతావరణంలోనే కాకుండా టోటల్గా డ్రై ల్యాండ్ కండిషన్లో కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఈ మొక్కలో ఉంది. ఉష్ణమండల ప్రాంతాలైనటువంటి కువైట్, ఖతార్, సౌదీ అరేబియా ఇలాంటి ఏరియాస్లో, అది ఎడారి ప్రాంతము, అక్కడ మొక్కలు పెరగవు కనుక వాళ్ళు చాలా లాంగ్ బ్యాకే ఈ మొక్కను ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ ఏరియాలో హరితహారాన్ని పెంచుకున్నారు. హరితహారం కూడా చాలా డెవలప్ అయింది. కానీ వృక్షశాస్త్ర పరిశోధకులు అనేక పరిశోధనలు చేసిన తర్వాత వాళ్లకు వెల్లడైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ భూమిలో బాగా పాతుకొని పోతుంది, తద్వారా మృత్తికలో ఉన్నటువంటి నీటిని బాగా లాగేస్తుంది, తద్వారా ఆ ఏరియాలో వేరే మొక్కల్ని పెరిగేటువంటి అవకాశం ఇవ్వటం లేదు. రెండవది, ఈ మొక్క భారతదేశానికి చెందినటువంటి మొక్క మాత్రం కాదు. అంటే ఈ మొక్క ఏంసారి ఇది ఉష్ణమండలంలో పెరిగే మొక్కనా ఇప్పుడు? అసలు యాక్చువల్గా ఉష్ణమండలంలో పెరిగేటువంటి మొక్క, మెయిన్ మ్యాంగ్రూ మొక్క. ఇప్పుడు దీనికి ఎలాంటి వాతావరణం మీరు కల్పించినా కూడా పెరుగుతుంది. ఈ మొక్క సంవత్సరానికి 2 సార్లు పుష్పాలను ఇస్తుంది. పుష్పాల నుంచి విడుదలయ్యేటువంటి పుప్పొడి వల్ల ఎలర్జీ వ్యాధులు కలిగినట్లు కూడా పరిశోధనలో చాలా క్లియర్గా తెలుస్తుంది. అనేక పరిశోధనా పత్రాలు కూడా దీనిపైన సమర్పించడం జరిగింది. ఎలాంటి ఎలర్జీస్ వస్తాయి అనేది పరిశోధనలకు సంబంధించి మెయిన్గా దీనివల్ల కలిగేటువంటి బ్రాంకైటిస్ అంటే శ్వాసకోశ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏర్పడుతున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత స్కిన్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందనే దాని మీద ఇంకా పరిశోధన జరుగుతూ ఉంది. మీరు చెప్తున్న ఈ మొక్కకు సంబంధించి ఇప్పుడు మన దగ్గర కూడా హరితహారంలో చాలా విస్తారంగా నాటుతున్నారు సార్. మరి నగరంలో ఎక్కడ చూసినా కానీ ఈ మొక్కలు కనబడుతూ ఉన్నాయి. మరి ఎట్లాంటి పరిస్థితులలో ప్రజలు ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా? హరితహారం ప్రోగ్రాంలో బిగినింగ్లో దాదాపుగా ఒక 6-7 ఇయర్స్ నుంచి పెట్టడం స్టార్ట్ అయింది. దాదాపుగా అప్పుడు అంత అండర్స్టాండింగ్ కూడా లేదు. ఇటు పరిశోధన పరంగా వృక్షశాస్త్రం సైడ్ నుంచి కూడా చూసినట్లయితే దీని యొక్క అవేర్నెస్ అంతా కూడా రీసెంట్గా మేము పరిశోధన పత్రాలని చూసిన తర్వాత ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచే దీని వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల గురించి తెలుస్తుందే తప్ప అంతకుముందు మాకు కూడా పెద్ద అవగాహన లేదు అని చెప్పవచ్చు. మీరు డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా సూచన చేస్తారు సార్ గవర్నమెంట్కి ఇట్లాంటి మొక్కలు నాటడం వల్ల అటు పర్యావరణానికి కావచ్చు, ఇటు మానవాళికి కానీ హాని జరుగుతుందనే విషయానికి సంబంధించి? ఏ మొక్క కూడా మానవాళికి డైరెక్ట్గా హాని చేయదు. ఇండైరెక్ట్గా హాని ఉంటుంది కొన్ని మొక్కలతో, అది కామనే, చాలా తక్కువ ఉంటాయి. అలాంటి అర్థమైనటువంటి మొక్కల్లో ఇది కూడా ఒకటి అని మేము భావించడం జరుగుతుంది. ఫ్యూచర్లో దీని దుష్పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ మొక్కల్ని ప్రోత్సహించకుండా ఇండిజీనియస్గా భారతదేశంలో బాగా పెరిగేటువంటి మొక్కల్ని ప్రోత్సహిస్తే మంచిది. ఇది ఉష్ణమండల ప్రాంతాల నుంచి వచ్చింది అని చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు అక్కడి ఆ దేశాల్లో పరిస్థితి ఈ మొక్కకు సంబంధించి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? ఉష్ణమండల ప్రాంతాల్లో అంటే ఇది వైల్డ్గా పెరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా పెద్దగా దీన్ని పెంచటం లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు బట్టి ఎక్కడో ఊరు బయట జనావాసాలు లేనటువంటి ప్రాంతాల్లో పెరుగుతూ ఉన్నాయి, దాని గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల ప్రభావం డైరెక్ట్గా మనుషులపైన ఉండదు. ఏ మొక్క పెరిగినా సరే గ్రీన్ కలర్లో ఉంది అంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ఇది కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, పర్యావరణాన్ని టోటల్గా డ్యామేజ్ ఏం చేయట్లేదు. దీనివల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏంటంటే బ్రాంకైటిస్, ఎలర్జీస్, తర్వాత పైప్ లైన్ డ్యామేజెస్, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కంట్రోల్ చేయాలి తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. కొంతమంది ఇళ్లలో కూడా పెట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఇమీడియట్ ఇళ్లలో పెట్టేస్తే ఇమీడియట్గా ఈ మొక్కల్ని తొలగించేసి మీరు వేరే పుష్పాలను ఇచ్చేటువంటి ష్రబ్స్ అంటే పొదల వంటి మొక్కల్ని పెంచుకోవటం అనేది మంచిది. ఎర్లీ స్టేజ్లోనే ఈ మొక్కల్ని తీసేయటం మంచిది అని నేను భావిస్తాను. ఎందుకంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో డిఫరెంట్గా నల్లల పైపులు ఉంటాయి, కరెంట్ లైన్లు ఉండొచ్చు, ఇంకేమన్నా కూడా ఉండొచ్చు, అలాంటివన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. వాటిని తావు ఇవ్వకుండా బెటర్, ఎందుకంటే రేపు పెద్ద నీడనిచ్చేటువంటి మొక్క కూడా కాదు, స్ట్రైట్గా పెరిగేటువంటి పైన్ లైక్ పెరిగేటువంటి మొక్క. నీడనిచ్చేటువంటి బ్యూటిఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాంటివి పెంచుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. ఈ మొక్కకు సంబంధించి మన ఇండియాకు ఎట్లా వచ్చింది అసలు ఇది? మన దగ్గర కూడా గ్రీనరీని ఎంకరేజ్ చేయాలంటే, ఫాస్ట్గా గ్రో చేయాలంటే మొక్కల్ని చూస్తారనమాట. చూసినటువంటి భాగంలో
ఇది ఫాస్ట్గా పెరిగేటువంటి మొక్కల్లో కొన్ని ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెదురు ఉంది, అదేవిధంగా యూకలిప్టస్ ఉంది. వాటితో పాటుగా ఈ మొక్కను కూడా చాలా ఫాస్ట్గా పెరిగి మన గ్రీనరీ తొందరగా కనపడుతుంది కనుక దీన్ని తీసుకోవడం జరిగింది. కానీ ఎలాగూ ప్లాంటే కదా గ్రీన్ కలర్లో ఉంటుంది అని చూస్తామే తప్ప ఈ ప్లాంట్ వల్ల కలిగేటువంటి దుష్పరిణామాల అధ్యయనమనే తర్వాతే తెలుస్తుంది, ముందైతే తెలియదు. కాబట్టి ఆ రకంగా ఇది ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది. దీనివల్ల కలిగేటువంటి ప్రమాదాల వల్ల కొన్ని దేశాలు బ్యాన్ చేసినాయి. మనం కూడా దీని వాడుక దీన్ని పెంచడం అనేది తగ్గించుకుంటూ వస్తున్నాము. ఆల్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమేమి దేశాలు ఈ మొక్కను బ్యాన్ చేశారు? ఆల్రెడీ 2010లో ఏమో ఖతర్లో బ్యాన్ చేశారు, 2014లో కువైట్లో బ్యాన్ చేశారు. వేర్లకు ఉన్నంత బలమైన శక్తి ఎట్లా దానికి? ఏదైనా ఒక మొక్కకు మంచి పెరిగే సామర్థ్యం ఉందంటే ముందు బయట ఉన్నటువంటి ప్రకాండ వ్యవస్థ కంటే కూడా వేరు వ్యవస్థ బాగా లోతుకు పాతుకొని పోయేటువంటి అవకాశం ఉంటేనే అది వేపుగా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైడ్ కండిషన్ ఉంది, అసలు వాటర్ అందుబాటులో ఉండదు, మొక్క జీవించాలి. మరి పైన వాటర్ టేబుల్లో పైన చూస్తే వాటర్ ఉండదు, వాటర్ ఎక్కడుంటుంది? దాదాపుగా ఒక 5 నుంచి 6 అడుగులు కిందికి పోయిన తర్వాత మీకు ఏమవుతుంది? వాటర్ లెవెల్ తగులుతుంది, చెమ్మగా ఉంటుంది. దానికి అడ్డం వచ్చిన దేన్నైనా కూడా స్పాయిల్ చేసేటువంటి అవకాశం ఆ వేరు వ్యవస్థకు చాలా ఉంటుంది. ఈ మొక్కను పెంచుకోవద్దు అని చెప్పడానికి మీరు ఏమని చెప్తారు? ఇండియాలో చాలా రకాల పుష్పాలు ఇచ్చేటువంటి, ఫలాలు ఇచ్చేటువంటి, అలంకరణ కోసం పెంచేటువంటి చాలా ఎవెన్యూ ట్రీస్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాంటి మొక్కలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చూసినట్లయితే ఈ బాహీనియా పర్ప్యూరియా ఉంది. ఈ మొక్కను మీరు పెంచుకున్నట్లయితే దీనికి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా అలంకరణగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సీతాకోకు చిలుకలు వస్తాయి. ఇది పైకి పోతుంది కనుక కింద అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఆ ఏరియాలో చిన్న చిన్న మొక్కలను కూడా పెంచుకోవచ్చు, ఈవెన్ గడ్డిని కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ఇండిజినస్ ప్లాంట్స్ని, ఫ్రూట్ ఈల్డింగ్ ప్లాంట్స్ని పెట్టుకుంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనేది. మొక్క మీద ఆకుల మీద వారు దానికి పుష్పాలు వస్తాయి, కాయలు కూడా వస్తాయి అంటున్నారు కదా, దాని మీద పక్షులు ఆకర్షించకపోవడానికి కారణం ఏంటి సార్? ఎప్పుడైనా పక్షులు రావాలి అంటే డెఫినెట్గా ఆ మొక్క పైన మకరందాన్ని ఆశించి వచ్చేటువంటి కీటకాలైనా ఉండాలి. కొన్ని పక్షులకు మకరందం లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ కావాలి. దీంట్లో మకరందం చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి కీటకాలు రావు, తక్కువ క్వాంటిటీ ఉంటుంది పక్షులు కూడా రావు. రెండు కూడా రానప్పుడు అది జీవ ఆవాసానికి అనువుగా ఉండదు. ఏదైనా ఒక చెట్టు పెరుగుతుంది అంటే మరి కొన్ని ప్రాంతాల్లో చూడవచ్చు చాలా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, ఆ వృక్షంలో ఎన్నో పక్షులు ఎన్నో కీటకాలు ఉంటాయి, దట్ ఈస్ అన్ ఆవరణ వ్యవస్థ ఏర్పడుతుంది. అలాంటి ఛాన్స్ ఇది ఇవ్వదు. దీనివల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? అంటే దీంట్లో ఉండేటువంటి ఈ లేటెక్స్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేసినట్లయితే యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అవన్నీ కూడా వస్తాయి. ప్రతి దాంట్లో చాలా ప్లాంట్స్ అన్నీ కూడా పనికిరాని మొక్కలో కూడా ఔషధ గుణాలు ఉంటాయి, దీంట్లో కూడా ఆ రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఒక కాంపౌండ్ ఒక పదార్థంలో ఉంది అంటే దాని ఎక్స్ట్రాక్షన్కి బాగా కన్జమ్ అంటే ఎక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ లేటెక్స్ కానీ దాని సంబంధించి శాప్ తీసుకుంటే మనకు 1 ml వచ్చింది అనుకోండి, కాస్ట్లీ పడుతుంది. అంత తక్కువ క్వాంటిటీలో ఆ పదార్థాలు ఉంటాయి. ఎందుకంటే ఆ రకమైన సెకండరీ మెటాబోలైట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ మొక్క మనగలుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మెడిసినల్లీ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఉంటాయి, చాలా తక్కువ మోతాదులు ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఖర్చు తగ్గుతుంది, మనకు ఈజీగా ఉంటుంది. ఎక్కడో చాలా మైన్యూట్ క్వాంటిటీలో ఉన్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అవసరం లేదు.